సంగారెడ్డి జిల్లా పటంజరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ కేంద్రంగా అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు. కీలక ముఠా సభ్యులు మదన్ మోహన్ రెడ్డి, గురువారెడ్డి, మనోహర్ అనే ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. 6 లక్షల విలువ చేసే నార్కోట్రెక్స్, 4 సెల్ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్న పటాన్చెరు పోలీసులు డ్రగ్స్ తయారు చేసి పట్టుబడినట్లు గతంలో కేసులు నమోదయ్యాయన్నారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి. ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ శివారులోని కేఎస్ఎం జెనరిక్ ఫార్మా లిమిటెడ్ అనే కంపెనీకి పక్కన ఒక షెడ్ ఉంది, అది కూడా వాళ్ళదే. అందులో దాన్ని మదన్ మోహన్ రెడ్డి తిరుపతి తండ్రి అండ్ గురువారెడ్డి ఇతని గుంటూరు, మనోహర్ ఇతను ధర్మాజపేట దుబ్బాక మండలం, వీళ్ళు కిరాయి తీసుకొని దాంట్లో కెమికల్ పౌడర్ రీసెర్చ్ చేస్తాం దాని అని చెప్పేసి జాబ్ వర్క్ పర్పస్లో చేసుకుంటామని దాంట్లో కిరాయి తీసుకొని దాంట్లో వీళ్ళు నార్కోటిక్ డ్రగ్స్గా వాడే కళ్ళులో కల్తీ మందు ఏదైతే ఉంటుందో డైజోఫామ్, ఆల్ఫోజోలం ఇట్లాంటివి తయారు చేస్తూ ఉన్నారని మాకు నమ్మకమైన సమాచారం రాగా మా ఎస్ఐ గారు రామానాయుడు దాన్ని రైడ్ చేయడం జరిగింది. అతని టీంతో సెర్చ్ వారెంట్స్ తీసుకొని ఈ రైడ్లో దాంట్లో ప్రాసెస్ చేయబడిన 650 గ్రాముల మెటీరియల్ మనకు దొరికింది. దాని మీద ఆ క్వశ్చన్ వాళ్ళంతా చెప్పడం జరిగింది ఏంటంటే ఇది రా మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కంపెనీలో ఆ మిషనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని నుంచి ప్రాసెస్ చేసి ఆల్ఫోజన్ డైజోఫామ్ తయారు చేస్తున్నాం. చేసిన దాన్ని నరేంద్ర గౌడ్ అని సిద్దిపేట వస్తాను, ఈయన మార్కెట్లోకి పంపించడం జరుగుతుంది. ఈ మార్కెట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే కళ్ళు దుకాణాలు, ఇంకా రీసేలర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అతను అప్స్కాండింగ్ ఉన్నాడు, అతను దొరికితే ఎక్కడెక్కడ పోయేది మార్కెట్ మనకు తెలుస్తుంది. బేసికల్గా ఈయన మదన్ మోహన్ రెడ్డి అనేట ఆయన కెమికల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేశాడు, ఈయనకి నాలెడ్జ్ ఉంది. ఎవరు సార్? మదన్ మోహన్ రెడ్డి. ఈయనకి నాలెడ్జ్ ఉంది, ఈయన ఆధ్వర్యంలో వీళ్ళు తయారు చేస్తున్నారు. చేసిన దాన్ని మార్కెట్కు అమ్మటం ఇదంతా చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ నరేంద్ర గౌడ్ చేస్తున్నారు. గతంలో వీళ్ళ మీద సిద్దిపేటలో కూడా 2022 ఈ కేసులో రిమాండ్ అయ్యి వీళ్ళు జైలుకు కూడా పోవడం జరిగింది. జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక గత 5 నెలలుగా అంటున్నారు ఇక్కడ మన దగ్గర తీసుకొని నడుపుతున్నాం అని చెప్పేసి, అంటే ర్యాండమ్గా చేస్తుంటారు, అప్పుడు ఫైవ్ డేస్ వచ్చి చేసుకొని ఇది మార్కెట్ తీసుకోవడం జరిగింది. మనం ప్రధానంగా ఏంటంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎవరన్నా కిరాయికి ఇష్టం కూడా జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నాం. మేము ఇప్పుడు అన్ని లాక్డౌన్ కంపెనీలు ఎవరున్నా మూతపడ్డ ఎవరున్నా వాటి ర్యాండమ్ చెక్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. దానిలో భాగంగా మనకి ఇలాంటి సమాచారం రావడం జరిగింది. ఇంకా కూడా ఈ తనిఖీలు సోదాలు విస్తృతం చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే కూడా పబ్లిక్ కానీ ఇండస్ట్రియలిస్టులు హైదరాబాద్ కూడా సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసాం, ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అయితే ఇది ప్రాసెస్ చేసిన ఎంత సరే 650 గ్రామ్స్.